మనం చూస్తున్నటువంటి రహదారి గుండానే కోడెల గారి అంతిమ యాత్ర ఇక్కడి వరకు కొనసాగినుంది. ఇక్కడి నుంచి స్వర్గపురికి చేరుకుంటుంది. స్వర్గపురికి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన నివాసానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పాటు మాజీ మంత్రి లోకేష్, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు నిమ్మల రమానాయుడు కావచ్చు, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఖచ్చితంగా స్వర్గపురి వద్ద నివాళులు అర్పించేందుకు లక్షలాదిగా వేలాదిగా తరలి వస్తారు కార్యకర్తలు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. మాజీ చంద్రబాబు సహా ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఖచ్చితంగా ఆయనకు అంతిమ సంస్కారాలను పూర్తి స్థాయిలో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అందజేస్తారని చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్య, ఎంత దూరం ఉంటుంది అంతిమ యాత్ర, ఎంత దూరం కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఇక కుటుంబ సభ్యులు కానీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అంతిమ సంస్కారాలకు సంబంధించి, గౌరవ వందనానికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? ఇంతకుముందు కూడా చాలామంది సీనియర్ నాయకులు మాట్లాడుతూ అవసరం లేదు, కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తూ ఉన్నారని చెప్తున్నారు. సో దానికి సంబంధించి డెసిషన్ ఏమన్నా చెప్తూ ఉన్నారా? కొద్దిసేపు ఇప్పటి వరకు అయితే ఫైనల్గా ఏం డెసిషన్ రాలేదు. అయితే నేతలు చెప్పడం మాత్రం ఆయన మానసికంగా క్షోభకు గురి చేశారు. దాన్ని తట్టుకోలేక ఆయన మరణం చెందడం జరిగింది. కాబట్టి ఆయనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి అంతిమ సంస్కారాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక గౌరవం అవసరం లేదు. కార్యకర్తలు, నాయకులు ఆయన వెంటుండే ఆ గౌరవాన్ని అందజేస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం అవసరం లేదని చెప్పి కొద్దిసేపటి క్రితం కర్ణం బలరాం కావచ్చు లేదా బుచ్చి చౌదరి కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు, మనం వెనక కనిపిస్తుంది ఈ స్వర్గపురి. ఇదే ఇక్కడే అంతిమ సంస్కారాలు కోడెల గారికి మరి కాసేపట్లో నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుంది. అదే సమయంలో మరోవైపు ప్రభుత్వం మాత్రం వాళ్ళు కోరితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. ఇదే సమయంలో కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల నివాసం కోట వద్దకు చేరుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉన్నారు. అంతిమంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు అక్కడి నుంచి కిలోమీటర్ సాధారణంగా ఉంటుంది. అయితే మార్గ మధ్యంలో వైసీపీకి సంబంధించిన నాయకుల ఎళ్ళ ఉన్న నేపథ్యంలో ఒకవేళ రూట్ మ్యాప్ ఏమైనా మారిస్తే కనుక 3 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అంటే 2:30-3 మధ్యలో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 5 గంటలకు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. తర్వాత 6 గంటలలోపు ఈ అంతిమ సంస్కారం కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తీసుకుంటే కనుక ఓవరాల్గా అభిమానులు, కార్యకర్తలు కూడా కోడెల గారి అంతిమ సంస్కారానికి, అంతిమ యాత్రకు పాల్గొనేందుకు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లి, నరసరావుపేట, ముఖ్యంగా కోటప్పకొండ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా ఖచ్చితంగా కోడెల గారి యొక్క అంతిమ కార్యక్రమాల్లో పాల్గొనాలని వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆయన అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రూప రైట్, సత్య, కొంతమంది అభిమానులను కూడా దగ్గరికి రానివ్వట్లేదు, పోలీసు బందోబస్తులో కొంత దూరంలో కూడా ఆపేస్తున్నారంటూ ఇంతకుముందు కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. సో పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉంది? సో మీరు అంటున్నట్టుగా దారిలో కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఇల్లు ఉన్నాయని చెప్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు, అక్కడ కొంత కార్యకర్తలు కూడా ఉగ్నిగ్న వాతావరణంలో ఉన్న పరిస్థితులు అయితే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. సో దాన్ని పోలీసులు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అసలు అంతిమయాత్ర సజావుగా, సక్రమంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందనే అనుమానాలు టీడీపీ నేతల్లో కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే పల్నాడు ప్రాంతం మొత్తం కూడా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఈ 144 సెక్షన్కి సంబంధించి అంతిమయాత్ర కొనసాగేటప్పుడు చాలా ఇబ్బందులు, అంటే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అంతిమయాత్రకు కానీ అభిమానులు వచ్చి అంతిమయాత్రలో పాల్గొండ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఈ 1 కిలోమీటర్ ఉండాల్సిన అంతిమయాత్ర ఒకవేళ కనుక పోలీసులు కనుక రూట్ మ్యాప్ మారిస్తే కనుక 3 కిలోమీటర్లు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి 1.5 నుంచి 2 గంటల పాటు ఈ అంతిమయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే స్వర్గపురి వద్ద ఉన్నామో అది మొత్తం కూడా కోడెల శివప్రసాదరావు గతంలో దీని నిర్మాణం కానీ దీనికి సంబంధించిన నిధులు కానీ వెచ్చించి నిర్మింపజేశారు. కొంతమంది ఇదే కేవలం నర్సరావుపేటలోనే కాకుండా
అత్తనపల్లి ఇతర ప్రాంతాల్లో సాధారణంగా శ్మశానం అంటే నిషిద్ధ ప్రాంతంగా ఉంటుంది. అటువంటి నిషిద్ధ ప్రాంతంగా కాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని శ్మశానంలో కూడా సృష్టించిన ఘనత కోడెలకు దక్కుతుందని కూడా చెబుతున్నారు. అభివృద్ధి అంటే కోడెల అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో నరసరావుపేట ప్రాంతంలో 2 పూట్ల నీళ్లు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. గతంలో 10 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా కోడెల చేశారని చెప్పేసి కూడా ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆయన నియోజకవర్గమే కాకుండా పల్నాడు ప్రాంతం మొత్తం కూడా ఆయన అభిమానులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి దీనికి కోడెల గారికి సంబంధించి ఆయన అంతిమ సంస్కారానికి సంబంధించి ఎంతో ఆనందం ఎంతో అవన్నీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రూప, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ సత్య. రైట్, కోడెల శివప్రసాద్ రావు ఇంటి వద్ద నుంచి మనకు మా ప్రతినిధి సాంబశివరావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. నాయకులైతే కీలకమైన నాయకులు ఇప్పటికే ఇంటి వద్దకు చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఉంది స్వర్గపురికి కోడెల శివప్రసాద్ రావు మృతదేహం ఉన్న ప్రాంతానికి. అక్కడ పార్థివ దేహాన్ని మరికొద్దిసేపట్లోనే తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంత పోలీసు బందోబస్తు కూడా ఉంది, పూర్తి స్థాయిలో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరిన నేపథ్యంలో సో అంతిమ సంస్కార యాత్ర మొత్తం జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు మనకు ఇంటి వద్ద నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, ఇంటి వద్ద కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, సో ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత కావచ్చు, మిగతా కీలకమైన నాయకులు కావచ్చు, చేరుకున్నారా? టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు అంతిమ యాత్రకు సిద్ధమైంది. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్ బాలకృష్ణ కోడెల పార్థివ దేహం వద్దే ఉండగా మరికొంతమంది టీడీపీ సీనియర్ నేతలు అచ్చెంనాయుడు, పుల్లారావు, నక్కానందబాబు, నారాయణ, బుచ్చి చౌదరి లాంటి సీనియర్ నేతలు మొత్తం కూడా కోడెల పార్థివ దేహం వద్దకు వచ్చారు. ఇక చంద్రబాబు కూడా కోడెల ఇంటి వద్దకు వచ్చి ఉన్నారు. ఆయన మరి 2 నిమిషాల్లోనే పార్థివ దేహం వద్దకు వచ్చి కడసారిగా నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుంచి ఆయనకి అంతిమ యాత్రకు బయలుదేరతారు. ఇక చివరిసారిగా కోడెల సతీమణికి చివరి చూపులు చూపించిన తర్వాత ఇక్కడ నుంచి అంతిమ యాత్ర ప్రారంభింపజేయాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడెల సతీమణి అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఇంట్లో ఉన్న నేపథ్యంలో ఆమెని కిందకు తీసుకొచ్చి ఆమెకి తన భర్త తన ప్రియతమ వ్యక్తి కోడెల శివప్రసాద్ రావును కడచూపు చివరి చూపు చూపించి ఆ తర్వాత అంతిమ సంస్కారాలకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే వేలాది మంది అభిమానులు కార్యకర్తలు సన్నిహితులు కోడెలను చివరి చూపు చూసుకొని నివాళులు అర్పించారు. ఇక చివరిగా ఆయన అంతిమ గడియలు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అంతిమ యాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న సంఘటనలు చూసి అందరూ గుండెల విసేలా ఏరుస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇప్పుడు పార్థివ దేహం చుట్టూ చేరారు. ఆయన కొడుకు శివరామ్, అల్లుడు మనోహర్తో పాటు తన కూతురు, ఇద్దరు పిల్లలు కొడుకులు కావడంతో వారిద్దరు కూడా తన తాత వద్ద మృతదేహం వద్ద బోరున విలపిస్తున్న సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక చంద్రబాబు కూడా లోనికి వస్తున్నారు. కోడెలకి చివరిసారిగా నివాళులు అర్పించి తన సహసర నేత, తెలుగుదేశంలో పట్టున్న నేత, తెలుగుదేశంలో డైనమిక్ లీడర్గా పేరు పొందిన పల్నాటి పుడిగా ఉన్న కోడెలకు చివరిసారిగా ప్రియ నేస్తానికి వీడ్కోలు పలికేందుకు చంద్రబాబు మరికొద్ది నిమిషాల్లోనే కోడెల పార్థివ దేహం వద్దకు రానున్నారు. ఇప్పటికే నారా లోకేష్ బాలకృష్ణలతో పాటు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెంనాయుడు, నారాయణ, పుల్లారావు, నక్కానందబాబు, గోరంట్ల బుచ్చి చౌదరి, నన్నపనేని రాజకుమారి లాంటి సీనియర్ నేతలంతా కూడా కోడెలకు సహచరులైన కర్ణం బలరాం లాంటి వాళ్ళు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండి తమ కుటుంబ సభ్యుల్లాగా ఉండి దగ్గరుండే దహన కార్యక్రమాలు అంతిమ సంస్కారాలు దగ్గరుండి చూస్తున్నారు.
అంతిమ సంస్కారాలకు సమయం దగ్గర పడే కొద్దీ కార్యకర్తల్లో అభిమానుల్లో ఒక రకమైన ఆవేదన బాధ ఉత్కంఠ నెలకొని ఉంది. తమ ప్రియతమ నేత, తమ ప్రియతమ నాయకుడు ఇక తమకు లేడు, తమకు కనిపించడు అనే మాటని అనే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన వద్ద పనిచేసిన సిబ్బంది గన్మెన్లు అయితే ఈ దృశ్యాన్ని కూడా చూడలేక చివరిసారిగా ఆయన కోడల ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఆయన దగ్గర ఆదాం అనే గన్మెన్ ఉన్నాడు. ఆయనైతే కోడల అంతిమ సంస్కారాల కార్యక్రమాన్ని చూడలేక ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి కోడల దగ్గర వ్యక్తిగత గన్మెన్గా పనిచేసిన ఆదాము ఈ కార్యక్రమాన్ని తాను చూడలేక సోదరి పడిపోయాడు. ఇక ఇప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా వచ్చి కోడలకు తమ ప్రియ నేస్తం, పార్టీలో డైనమిక్ లీడర్గా పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న కోడెల శివప్రసాద్ రావుకు అంతిమ వీడ్కోలు, చివరి వీడ్కోలు, చివరి నివాళి, అంతిమ నివాళి, అంతిమ సంతాపం ప్రకటించేందుకు కూడా ప్రకటిస్తున్నారు. ఎన్నాళ్ళలో కలిసి పనిచేసి పార్టీ ఆవిర్భావం నుంచి 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కోడెల ఇక తమకు లేడు అని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఒక్కసారిగా భవిష్యత్తును తలుచుకొని అయోమయానికి ఆందోళనకి గురవుతున్నారు. పార్టీ నేతలందరితో కలిసి చంద్రబాబు అంతిమ యాత్రలో పాల్గొనున్నారు. మరికొద్ది సేపట్లోనే కోడెల అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబుతో పాటు పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు. ఇక చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొని స్వర్గపురిలో అంతిమ దహన సంస్కారాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే కోడెల పార్థివ దేహాన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడాతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కోడెలను కడచూపు కోడెలకి పాడె మోసేందుకు కూడా పోటీ పడుతున్నారు. తమ పెద్ద ఆయన ఇక్కడ లేడు అనే కోణంలో కూడా ఇక్కడి నుంచి ఆ కోడెలకు అంతిమ సంస్కారాలకు అంతిమ యాత్రకు బయలుదేరారు. కోడెల చివరి చూపు చూసేందుకు కూడా కార్యకర్తలు అభిమానులు పోటీ పడుతూ ఉన్నారు. కోడెల అంతిమ యాత్ర ప్రారంభం కావడంతోనే గుండెల విషయాల అభిమానులు, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. తన ప్రధాన అనుచరులు అయితే ఆ కోడెలను స్వర్గపురి వరకు కూడా కోడెలను ఒక్కసారైనా ఆయన టచ్ చేయాలి, కోడెలను అంతిమ యాత్రలో పాల్గొవాలి, తమ ప్రియతమ నేత యొక్క లేడు అనే బాధను వాళ్ళు చీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లోనే ఒక ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసిన వాహనంలో కోడెలను